యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రాఘవ్ ప్రీతం, డైరెక్టర్ సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ బృందావనం నెల్లూరు. ఇది వరకు నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నందు 3 సంవత్సరాలు కార్నియా, క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జరీ నందు విశేష శిక్షణ పొంది నెల్లూరుకే వచ్చేసి ఉన్నాను. డాక్టర్ గారు, వేసవి కాలంలో కంటికి సంబంధించిన సమస్యలు ఏమిటి? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు ఆల్మోస్ట్ 45 నుంచి 46, అంటే 46 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా నమోదవుతున్నాయి. సో దీనికి వల్ల బాడీలో చాలా మటుకు ప్రాబ్లమ్స్ రావచ్చు, వడదెబ్బ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, కళ్ళు తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి కావచ్చు, లేదంటే విపరీతమైన స్వెట్టింగ్ వల్ల, అంటే బాడీలో ఉన్న నీటి శాతం తగ్గిపోవడం వల్ల, బీపీ ఫాలో అవ్వడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాగే కంటికి కూడా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. కంట్లో చాలా భాగాలు ఉంటాయి. కంటి బయట భాగాన్ని కంటి రెప్పలు అంటాము. కంటి రెప్పల స్టార్టింగ్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. కంటి రెప్పలకు ఏ సమస్యలు రావచ్చు? కంటి రెప్పల నుంచి మనకి కంటి నీటికి కావలసిన వాటర్ లేయర్, అంటే కంటి నీరు కంటి రెప్పల నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడి నుంచి జనరేట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంటుందో, ఏదైతే రెప్పల నుంచి రావాల్సిన నీరు సరిగ్గా రావడం మానేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కంటి రెప్పల దగ్గర చాలా దురద పుట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల చాలామంది ఎండాకాలంలో కంటిని రబ్ చేస్తుంటారు. చాలా దురదలు ఉంటాయి కాబట్టి కంటిని రుద్దడము, విపరీతంగా రుద్దడము, నలపడము చేస్తుంటారు. దానివల్ల నెక్స్ట్ ఏమవుతుందంటే, ఎక్కడి నుంచి అయితే నీళ్ళు రావాలనో అక్కడ చిన్న చిన్నగా బ్లాక్ అవ్వడం మొదలుపెట్టి చిన్న చిన్న గుల్లల్లాగా రెప్పల పైన వచ్చే అవకాశం ఉంది. ఈ రెప్పల పైన లాంటి బ్లాక్ గుల్లల్లాగా వచ్చిన తర్వాత దాన్ని ఇంకా గట్టిగా రబ్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు బాగా రెప్ప బాగా ఉబ్బి ఎర్రగయి నొప్పి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది కంటి రెప్పలకు సంబంధించిన సమస్యలు. కంటి రెప్ప విపరీతమైన ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఎవరైతే బయట పని చేస్తారు, అంటే ఎండలో పని చేస్తారు 9 నుంచి 5 గంటల టైంలో, వాళ్ళు విపరీతమైన సూర్యుడి కిరణాలకి ఎక్స్పోజ్ అయి ఉంటారు. సూర్యుడి కిరణాల్లో చాలా రకాల కిరణాలు ఉంటాయి. ఈ కిరణాల వల్ల ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు కంటి క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెప్పకు సంబంధించిన క్యాన్సర్లు పైరెప్పలో కానీ కింద రెప్పలలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కొన్నిసార్లు నొప్పి ఉండొచ్చు, కొన్నిసార్లు నొప్పి కూడా ఉండకపోవచ్చు, జస్ట్ వాపులాగా ఉండొచ్చు, లేదంటే చిన్న లొట్టలాగా పడవచ్చు రెప్ప. అలా ఏమైనా ఉంటే మాత్రం కంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు కంటి లోపలికి వెళ్తే కంటి బయట భాగాన్ని మనము కార్నియా అని పిలుస్తాము. దాన్నే మనం నల్లగుడ్డు అని పిలుస్తాము. ఈ నల్లగుడ్డుకి మామూలుగా 22 to 28 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతే దానికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే టెంపరేచర్లు ఇప్పుడు 36 నుంచి 46 దాకా వెళ్తున్నాయో దాంట్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. చేంజెస్ ఎలా ఉంటాయి, నల్లగుడ్డు మీద తిన్న తెల్ల మచ్చల్లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చిన్న మచ్చల్లాగా మొదలై పెద్ద మచ్చగా మారే అవకాశం ఉంటుంది. రెండోది, ఎందుకంటే నీటి శాతం కూడా కంట్లో కూడా తగ్గుతుంది కాబట్టి కంటి నల్లగుడ్డుకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో మళ్ళీ కన్ను విపరీతంగా ఎర్రగయి నొప్పి వచ్చి కళ్ళు రెప్ప మూసినా ఏదో అగ్గి పుట్టినట్టు అన్న ఒక సెన్సేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనితోడు డ్రై ఐ సిండ్రోమ్ అని చెప్తాము. డ్రై ఐ సిండ్రోమ్ మనం చాలా వింటూ ఉంటాము. ఎవరైతే ఎక్కువ స్క్రీన్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ డ్రై ఐ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎండలు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ డ్రైనెస్ ఉంటుంది. ఎందుకంటే ఎవాపరేషన్, ఏదైతే నీరు ఇంకిపోవడం ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంట్లో ఇంకా ఎక్కువ డ్రైనెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డ్రైనెస్ ఎక్కువ ఉంటుందో మళ్ళీ రబ్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ ఒత్తుకున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ రుద్దాలనిపిస్తుంది. ఎప్పుడైతే రుద్దుతారో మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇది ఒక సైకిల్ లాగా, కళ్ళు రుద్దడం వల్ల నీటి శాతం తగ్గుతుంది, కంటి నీటి శాతం తగ్గడం వల్ల రుద్దాలనిపిస్తుంది. సో రుద్దుతూ ఉండడం వల్ల ఇలా ఒకదానికొకటి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన పార్ట్ కంటి నరం అని పిలుస్తాము, దాన్ని రెటీనా అని చెప్తాము. సో కంటి రెటీనా కూడా ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ సివియారిటీలో నరం మీద పడితే దాంట్లో కూడా చూపుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చూపుకు సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉంటాయి? చూపుకు సంబంధించిన ఇబ్బందులు చిన్న నల్ల డాట్స్ లాంటివి కంటి ముందు కదిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని డాట్స్ కనబడితే ప్రాబ్లం లేదు, నల్లగా గింజల్లాంటివి కంటి రెప్ప ముందు చాలా కదులుతూ ఉండే అవకాశం ఉంటుంది.
అవి ఒక్కసారిగా ఎక్కువయ్యి లైన్స్ లాగా కనపడడం, అంటే గీతల్లాగా కనపడము, లేదంటే ఏదో ఫోర్స్ఫుల్గా లైట్ కంట్లో వేసినట్టు అనిపించడము తెలిసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత స్లోగా స్లోగా చిన్నగా నల్లగా స్పాట్ లాగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎప్పుడైతే సన్ ఎక్స్పోజ్ ఎక్కువ అవుతుందో అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా వేసవి కాలంలో కంటికి సంబంధించిన అలర్జీలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అలర్జీలు ఎవరికి వస్తాయి? 8 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో, ముఖ్యంగా అబ్బాయిల్లో అలర్జీ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వరకు లేదు, ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో ఎయిర్లో ఉండే మాయిశ్చర్ లెవెల్ కూడా మారుతుంది. మాయిశ్చర్ అంటే దాంట్లో నీటి శాతం కూడా మారుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అలర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పిల్లలు ఎలా ఉంటారంటే విపరీతంగా కంటిని నలుపుతుంటారు, కంటి నుంచి నీళ్లు కారడం జరుగుతుంది, కంటి నల్లగుడ్డు చుట్టూ చిన్నగా నల్ల పొరలాగా రావడం జరగచ్చు, కంటి పై భాగాన కూడా చాలా నలుపు రకంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ పిల్లలకు కంటి అలర్జీ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. ఇలాంటి పిల్లలు ఇమీడియట్గా కంటి డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్, కానీ డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే 2-3 మంత్స్లో సమ్మర్ తగ్గిపోతుంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ అలర్జీ తగ్గే అవకాశం ఉంటుంది. సో దీన్నే సీజనల్ అలర్జీ అంటాం, అంటే 6 నెలలకు వచ్చే అలర్జీ అని మనం చెప్పుకోవచ్చు. ఇవి కొన్ని సాధారణ సమస్యలు ఎండ వల్ల మనకి కంట్లో కనపడే సమస్యలు. డాక్టర్ గారు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో మనం చాలా సమస్యలు చెప్పుకుంటూ వచ్చాము, కానీ వీటికి పరిష్కారం వెరుగుడు ఏంటి? అన్నిటికన్నా సింపుల్ వెరుగుడు, అంటే అన్నిటికన్నా సులువుగా చేసే వెరుగుడు ఎండకు ఎక్కువ బయటకు వెళ్లకుండా ఉండడం. సో ఎప్పుడైతే తీవ్రత ఎక్కువ ఉంటుందో ఆ టైంలో ఇంటి పట్టాన ఉండి సాయంత్రం కానీ ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే చేసుకోవడం, పనులు చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో 40 పైన ఉంటుందో ఆ టైంలో ఎండలో తిరగడం వల్ల కొన్ని రకాల కిరణాలు, యూవీ రేస్ అంటాం, యూవీ కిరణాలు కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ కొంచెం ఎక్కువ శాతంలో ఉంటాయి. దానివల్ల కూడా కంటికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ప్రొటెక్టివ్ గ్లాసెస్ వేసుకోవడం. సో ప్రొటెక్టివ్ గ్లాసెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. చాలామంది బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ అని చెప్పుకుంటారు, ఇప్పుడు మార్కెట్లో చాలా ఫేమస్ అయింది. దానికంటే కూడా ఫోటోగ్రే గ్లాసెస్ అంటాం, అంటే ఎండకెళ్ళినప్పుడు నల్లగా అయ్యే గ్లాసులు, అది కొంచెం చలువ అద్దాలని కూడా పిలుస్తారు. ఆ చలువ అద్దాల వల్ల ఏమవుతుందంటే ఏదైతే హార్మ్ఫుల్ రేస్ ఉంటాయో, యూవీ కిరణాలు కానీ మిగతా బ్లూ రేస్ కానీ, ఏ రేస్ అయితే దేనివల్ల అయితే మన కంటి నరాలకు ఇబ్బంది అవ్వచ్చో వాటిని కూడా తగ్గించే అవకాశం ఆ ఫోటోగ్రే గ్లాసెస్కు ఉంటుంది. ఇవి కూడా చాలా రకాల్లో వస్తాయి. సో ఎంత కాన్సన్ట్రేషన్ ఫోటోగ్రే ఉంటుంది అని కూడా గ్లాసెస్లో మనం చూసుకోవచ్చు. సో అలాంటి గ్లాసెస్ వాడడం వల్ల, ఒక రకంగా చెప్పాలంటే కూలింగ్ గ్లాసెస్లో కూడా ఉంటుంది. సో ఇలాంటి గ్లాసెస్ వాడడం వల్ల కొంచెం సూర్యుడి వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది, ఏ ఇబ్బంది ఉన్నా, కళ్ళు దురదలు పుట్టినా, లేదంటే కళ్ళు ఒత్తుకుంటున్నట్టు అనిపించినా, ఇస్కరాలు పోసినట్టు ఉన్నా, కళ్ళు నలపాలనిపించినా వెంటనే డాక్టర్కి చూపిస్తే వైద్యం చాలా సులువుగా ఉంటుంది. కొంచెం నీటి లాంటి డ్రాప్స్, లుబ్రికేటింగ్ డ్రాప్స్ అంటాం, రిఫ్రెష్ టీయర్స్ అని పిలుస్తారు, అలాంటి డ్రాప్స్ని మనం వాడడం వల్ల ఎక్కువ దురదలు రాకుండా ఉంటాయి. దాంతోపాటు వచ్చిన దురదలు కూడా సులువుగా మనం వెళ్ళిపోతుంది. దీనికి తోడు పౌష్టికత, ఏం తినాలి, ఏం తింటే బెటర్, ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ ఎక్కువ తినడం చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా నీరు, ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది. 5 నుంచి 6 లీటర్ల దాకా రోజు నీళ్ళు తాగాల్సి ఉంటుంది. ఫ్రూట్స్ అంటే ఏదన్నా అయ్యిండొచ్చు, యాపిల్ అయ్యిండొచ్చు, మ్యాంగోస్ అయ్యిండొచ్చు, లేదంటే బనానాస్ అయ్యిండొచ్చు, ఇవి ఏమన్నా ఫ్రూట్స్ బాగా తినడం వల్ల స్ట్రెంగ్త్ అన్నది కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఫ్రూట్ నరిష్మెంట్ బాగా తీసుకోవాలి, పౌష్టికత ఆహారం మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం డిహైడ్రేషన్, అంటే నీటి నుంచి బాడీ నుంచి నీటి శాతం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు గల ప్రోడక్ట్స్ని మనం తీసుకోవాలి. అవి ఎక్కువగా ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో ఉంటాయి కాబట్టి ఆకుకూరలు కానీ పచ్చికూరలు కానీ టమాటోలు కానీ ఇవన్నీ బాగా తీసుకుంటే వాటి ద్వారా కూడా నీరు బాడీ లోపలికి వెళ్తుంది. సో నీటి శాతం బాడీలో బాగా మెయింటైన్ అవుతుంది. సో ఇది ఒక విరుగుడు. దీని తర్వాత ఇంకేం జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎప్పుడు కంటిని నలపరాదు, ఏ ప్రాబ్లం వచ్చినా కంటిని నలపరాదు. ఐస్ కానీ చల్ల నీటిని కానీ రెప్ప పైన పెట్టుకుంటే ఎటువంటి అయినా జిల్లలు ఏదైనా ఉన్నా కానీ తగ్గుతుంది. అదే ముసలి వాళ్ళకి వచ్చేసరికి ఒకవేళ ఇస్కరాలు పోసినట్టు ఉన్నా, ఏదో కంట్లో ఒత్తుకుంటున్నట్టు అనిపిస్తుంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక చిన్న గిన్నెలో క్లీన్ కర్చీఫ్ని తీసుకొని పులుముకొని
కంటి రెప్ప మీద 5 నిమిషాలు పొద్దున సాయంత్రం పెడితే దీన్నే కంటి కాపురం పెట్టడం అంటాము. ఈ కాపురం పెట్టినట్టయితే ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా చాలా మటుకు తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ చాలా న్యాచురల్ మెథడ్స్, దీనికి మందులకి ఏం సంబంధం లేదు. ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో, ప్రాబ్లం మనం గుర్తించగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా మందులు వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇవి రొటీన్గా చేసినట్టయితే వేసవి కాలంలో కంటికి గల సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, వేసవి కాలంలో కంటి ఆపరేషన్లు చేయవచ్చా? ముఖ్యంగా ఈ మధ్య నాకు చాలామంది పేషెంట్స్ అడిగే ప్రశ్న, వేసవి కాలంలో ఆపరేషన్లు చేయొచ్చా, ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఆపరేషన్ చేసుకోవచ్చా లేదా. మొదటి పాయింట్, ఆపరేషన్కి ఎండాకాలంకి వానాకాలంకి ఎటువంటి సంబంధం లేదు. ఆపరేషన్ అన్నది ఏ కాలంలో అన్నా చేసుకోవచ్చు, కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మోడర్న్ లేజర్లు కానీ, లాసిక్ ఆపరేషన్లు కానీ, లేదంటే అడ్వాన్స్డ్ క్యాట్రాక్ సర్జరీ, శుక్లం ఆపరేషన్ అంటాం కదా, అవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఇప్పుడు ఉన్నాయి. ఏదైతే 2024లో మనం చేసే సర్జరీస్ చాలా అడ్వాన్స్డ్ లెవెల్కి రీచ్ అయి ఉన్నాయి. ఇట్లాంటి సర్జరీల్లో వేడి వల్ల కానీ ఎండ వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది జరగదు. అది చెప్తూనే నేనేమి చెప్తానంటే, ఎప్పుడైతే ఆపరేషన్ అవుతుందో, లైట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, ఇమీడియట్గా లైట్ ఎక్కువ కనపడే అవకాశం ఉంది. అదేం ప్రాబ్లం కాదు, అది కొన్ని రోజులకు అలవాటు అవుతుంది. లైట్ ఉంది కాబట్టి మనకు ఎక్కువగా కనపడుతుంది, ఎక్కువగా కనపడడం వల్ల ఇబ్బంది ఏం లేదు, మెల్లిమెల్లిగా మనకి అలవాటు అయిపోతుంది. దీంతోపాటు కొన్నిసార్లు కొన్ని డ్రాప్స్ కొంచెం ఎక్కువగా వాడాల్సిన అవసరం రావచ్చు ఆపరేషన్ తర్వాత. అంతేగాని జాగ్రత్తలు మామూలుగా వహిస్తే వేసవి కాలంలో కానీ చలికాలంలో కానీ ఆపరేషన్లు ఖచ్చితంగా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, విపరీతంగా కంటి నుండి నీరు కారుతుంటే ఏం చేయాలి? కొంతమందిలో మాత్రం కంటి నీరు కారడం సమస్య డ్రై అయి మాత్రమే కాకుండా ఉండొచ్చు. కొంతమందికి విపరీతంగా కంటి నుంచి నీళ్లు కారిపోవడం, అంటే కంటి నుంచి చెంపల మీదకి నీళ్ళు కారే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకు సంబంధించి ప్రాబ్లం ఏదైతే ఉందో, మనతో స్పెషలిస్ట్ డాక్టర్ నేహా ఘోష్ గారు, ఆక్యులోప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు, వారి ద్వారానే మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ నేహా ఘోష్. నేను ఆక్యులోప్లాస్టీ అండ్ ఆక్యులర్ ఆంకాలజీ స్పెషలిస్ట్, సుశీల నేత్రాలయ, నెల్లూర్. కంటి నుంచి విపరీతంగా నీరు కారడాన్ని డాక్రియోసిస్టైటిస్ అంటారు. దీనికి గల లక్షణాలు కన్ను నుంచి నీరు లేకపోతే పుసులు రావడం. పుసులు కొన్నిసార్లు తెల్లగా లేదా పచ్చగా ఉండొచ్చు. దీనికి కారణాలు కంటి నుంచి ముక్కుకి వెళ్ళి పైప్ బ్లాక్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా అక్కడే ఒక వాపు రావచ్చు. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా ఆక్యులోప్లాస్టీ స్పెషలిస్ట్కి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, మైగ్రేన్ అంటే ఏమిటి? విపరీతంగా తలనొప్పి వస్తే ఏమి చేయాలి? ముఖ్యంగా వేసవి కాలంలో కూడా, ఎగ్జామ్స్ ఇప్పుడు అయిపోయాయి కానీ ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు కానీ 10 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ పిల్లల్లో చాలా కామన్గా వింటున్న పేరు మైగ్రేన్ హెడ్ఏక్. చాలామందికి విపరీతంగా తలనొప్పి వస్తుంది అని హాస్పిటల్కి వస్తారు. చాలామంది నా దగ్గరకు వచ్చి నాకు కంటి అద్దాలు కావాలండి, చాలా తలనొప్పి వచ్చింది అని చెప్తారు. కానీ కంటి సమస్యకి, అంటే కంటి చూపుకి, అద్దాలకి తలనొప్పికి సంబంధం లేదు. తలనొప్పికి సంబంధించి ఏవైతే ప్రాబ్లం ఉందో, కొన్నిసార్లు దాన్ని మైగ్రేన్ అని పిలుస్తాము. ఈ తలనొప్పి అమ్మాయిల్లో 20 నుంచి 30 ఏళ్ళ అమ్మాయిలలో చాలా కామన్గా చూస్తాము. దీనికి ఏం చేయాలి? దానిగల లక్షణాల గురించి ముందు అవగాహన ఉండాలి. అవగాహన అంటే ఏంటి? తలనొప్పి వచ్చే ముందే మనకు తలనొప్పి వచ్చేలాగుంది అన్న ఒక సెన్సేషన్ వాళ్ళకి తెలుస్తుంది. రెండోది, లైన్లు లాగా కనపడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఒక సైడ్కి మాత్రమే హెడ్ఏక్ ఉండే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు వెనక పక్కకే నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు గుడ్డులోనే నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా డిఫరెంట్ రకాల్లో కూడా తలనొప్పులు వస్తూ ఉంటాయి. అలా ఎప్పుడైతే ఒక సైడ్కి వస్తుందో అప్పుడు దాన్ని మనం మైగ్రేన్ అని పిలుస్తాము. దీనికి సంబంధించి ట్రీట్మెంట్, డాక్టర్ని కలిస్తే మీకు ఈజీగా కొన్ని డ్రాప్స్ మెడికేషన్స్ ద్వారా ఈజీగా దాన్ని తగ్గియచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవన్నిట్లో కూడా కొన్ని రకాల తలనొప్పులు చాలా చాలా సివియర్ కూడా అయిండొచ్చు. ఎప్పుడైతే తలనొప్పి విపరీతంగా వచ్చి జ్వరం కూడా చేసి వెనక నొప్పి కూడా వీపు నొప్పి కూడా ఉంది అంటే వెంటనే న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ కలవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది, దీనికి గల లక్షణాలు కూడా వేరే ఉంటుంది. మూడో రకమైన హెడ్ఏక్, ఎప్పుడైతే తలనొప్పి విపరీతంగా వచ్చి చూపు తగ్గడం మొదలవుతుంది. ఎప్పుడైతే చూపు తగ్గడం మొదలవుతుందో అది కూడా చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళలో కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం.
దీంతోపాటు కొన్నిసార్లు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఇలా అప్పుడప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలా అవుతుందో డెఫినెట్గా అప్పుడు కంటి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. హెడ్ఏక్ చాలా రకాల్లో ఉంటుంది, చాలా చాలా ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అన్ని తలనొప్పులకి ఒక ట్రీట్మెంట్ ఉండదు. ముఖ్యంగా తలనొప్పి వస్తే అద్దాలు వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది అన్నది అదొక కాన్సెప్ట్, అంత కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మీకు చూపు సరిగ్గా కనిపించట్లేదు, చూపు సరిగ్గా కనపడకపోయినా మీరు బలవంతంగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడు మీకు తలనొప్పి లేదంటే కంటి నొప్పి కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి హెడ్ఏక్ మాత్రమే అద్దాలు వేసుకుంటే తగ్గుతుంది. అది కాకుండా మైగ్రేన్ అయి ఉండొచ్చు, మిగతా ఎటువంటి హెడ్ఏక్స్ అయినా అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరైనా హెడ్ఏక్ ఉంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, న్యూరాలజిస్ట్ దగ్గరికి కావచ్చు లేదంటే ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర కావచ్చు. న్యూరాలజిస్ట్ అంటే బాడీలో నరాల స్పెషలిస్ట్, ఆఫ్థల్మాలజిస్ట్ అంటే కంటి డాక్టర్. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని కలిస్తే దాని ద్వారా ఎటువంటి హెడ్ఏక్ కూడా నిర్ధారించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, కంటి శుక్లాలు అంటే ఏమిటి? వీటికి మందులు పడితే సరిపోతుందా? కంటి శుక్లాలు అన్నవి కంట్లో మళ్ళీ మనం ఈ బొమ్మ అయితే చూసుకునేది ఉంటే ఇది ఏదైతే పార్ట్ ఉందో దీన్ని లెన్స్ అంటాం, దీన్నే మనం అద్దం అని పిలుస్తాం తెలుగులో. సో ఈ అద్దం మన క్లియర్గా మామూలుగా మనం అద్దం లాగా ఉంటుంది, ఏదైతే మనకు అద్దాలు కనపడతాయి కదా దానిలాగా క్లియర్గా ఉంటుంది. కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ ఆ క్లారిటీ, అద్దంలో ఉన్న క్లారిటీ తగ్గడం మొదలవుతుంది. 50-60 ఏళ్ళు వచ్చాక కంప్లీట్గా అద్దం ఒక చెక్కలాగా తయారవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే లైట్ బయట నుంచి కంటి లోపలికి పోలేదన్నమాట. ఎప్పుడైతే లైట్ బయట నుంచి కంటి లోపలికి పోలేదో మనకి చూపు కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే కన్ను ఒక కెమెరా లాంటిది, అద్దం ముందున్న లెన్స్, వెనక ఉన్న నరం అన్నది మనకి ఒక మన ఫోటో లాంటిది. సో ఎప్పుడైతే లెన్స్లో నుంచి లైట్ వెళ్ళి వెనక స్క్రీన్ మీద పడుతుందో అప్పుడే మనకి కనపడుతుంది. ఎప్పుడైతే ఇది చెక్కలాగా అడ్డంగా నిలబడి ఉంటుందో లైట్ పోయి స్క్రీన్ మీద పడే అవకాశం జరగదు, కాబట్టి మనకి ఏ కనిపించే అవకాశం చాలా చాలా తగ్గిపోతుంది. దీన్నే మనము కంటి శుక్లాలు అని పిలుస్తాము. కంటి శుక్లాలు మందులతో నయం అవుతుందా లేదంటే ఆపరేషన్ చేయాలనా అని చాలామంది నన్ను అడుగుతారు. కంటి శుక్లాలకి ప్రస్తుతానికైతే మందులతో ఎటువంటి విరుగుడు లేదు. ఖచ్చితంగా కంటి శుక్లాలు వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ అంటే ఎలాంటి ఆపరేషన్ చేయాలి? లేజర్ ఆపరేషన్ చేయాలన్నా, కూతబెట్టి చేయాలన్నా, ఇంకేమైనా ఆపరేషన్ చేస్తారా? సో కంటి శుక్లాల ఆపరేషన్లు చాలా రకాల్లో చేస్తారు. కూతపెట్టి ఆపరేషన్ చేయొచ్చు, లేజర్తో కూడా చేయొచ్చు. రెండు లేజర్లతో కలిపి బ్లేడ్లెస్ క్యాటరాక్ట్ సర్జరీ అని కూడా పిలుస్తాము, అది కూడా చేయొచ్చు. సో ఎలా చేసినా కూడా దాని సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యిందో, ఎప్పుడైతే ఫేకో అని పిలుస్తాము దాన్ని, అది ఒక రకమైన లేజర్ సర్జరీ. ఆ లేజర్ సర్జరీ చేయడం ద్వారా చాలా చిన్న ఓపెనింగ్, ఎప్పుడైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందో అప్పుడు కంటి లోపలికి మనము ఇన్స్ట్రుమెంట్ని పెట్టి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళే మనం ఇన్సిషన్ని చిన్నగా చేస్తామో, అంటే ఓపెనింగ్ చిన్నగా చేస్తామో, గాయం మానే అవకాశం చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఫేకో అన్న సర్జరీకి గాయం మానే అవకాశం చాలా చాలా త్వరగా ఉంటుంది. 1-2 వారాలు సర్జరీ తర్వాత పూర్తిగా చూపు కనపడే అవకాశం ఉంటుంది. వాడాల్సిన మందుల అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది, తీసుకోవాల్సిన రెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏమంటే ఆపరేషన్ తర్వాత 2 నెలలు బెడ్ మీద పడుకోవాలన్నా లేదంటే 2 నెలలు అలాగే ఉండాలన్నా, ఏ పని చేయకూడదా? అలా ఏం లేదండి. ఎప్పుడైతే అడ్వాన్స్మెంట్స్ వచ్చాయో ఇప్పుడు కట్టు కుట్టు సూది లేకుండా శుక్లం ఆపరేషన్ జరుగుతున్నాయి. సో ఇట్లాంటి ఆపరేషన్ ఎప్పుడైతే చేస్తామో 1 వారంలోనే మీ చూపు కంప్లీట్గా మీకు వస్తుంది. దాని తర్వాత మీరు జస్ట్ మందులు అన్నది నెల రోజుల దాకా వాడాల్సి ఉంటుంది. బట్ 1 వారం తర్వాత మీకు కావాల్సిన ఏ పని అయినా చేసుకోవచ్చు, వంట పని అయినా చేసుకోవచ్చు, ఎండకెళ్ళి చేసే పని అయినా చేసుకోవచ్చు, కంప్యూటర్ వర్క్ అయినా చేసుకోవచ్చు. సో అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇవి కాలక్రమేణా మారుతూ వచ్చాయి. ఒక తరంలో ఏముండేదంటే ఓన్లీ కూతబెట్టి ఆపరేషన్ చేసేవాళ్ళు, అట్లాంటి టైంలో 4 రోజులు కానీ 45 రోజులు కానీ బెడ్ మీద పడుకోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడు మోడర్న్ ఎరాలో, ఎప్పుడైతే అడ్వాన్స్డ్ క్యాటరాక్ట్ సర్జరీ ఎరాలో ఏదైతే మనం ఉన్నామో, ఈ టైంలో 1 వారం కన్నా ఎక్కువ టైం పట్టదు రికవరీకి. సో వేసవి కాలంలో కూడా అద్భుతంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు, 1 రోజులు ఇంటి పట్టాన ఉండి దాని తర్వాత తమ లైఫ్ని నార్మల్గా గడిపే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ కంటి శుక్లాలు అన్నవి చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి అర్థం కాదు,
చాలామందికి ఎలా అనిపిస్తుంది అంటే పిల్లలకి ఎలా శుక్లం వస్తుంది అని. పిల్లలకి ఎలా శుక్లం వస్తుంది అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకల్లోనే కొంతమందికి శుక్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది పుట్టిన వెంటనే కనపడకపోవచ్చు, కానీ కాలక్రమేణా చూపు మెల్లగా మందగించే అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో ఎంత వీలైతే అంత సంవత్సరానికి ఒకసారైనా కంటి డాక్టర్కి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు సమస్యలు ఇమీడియట్గా బయటపడకపోవచ్చు, సంవత్సరంలో చూపుకు సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా మెల్లిమెల్లిగా బయటపడతాయి. అలాగే చిన్నపిల్లల కంటి శుక్లాలు కూడా కాలక్రమేణా బయటపడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. వేసవి కాలంలో గల కంటి సమస్యల గురించి, వాటి విరుగుడు గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, May 12 to 18 వరకు రెటినోబ్లాస్టోమా వీక్ అంటే పుట్టిన పిల్లల్లో కంటి నరంకి సంబంధించిన క్యాన్సర్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేసే వీక్గా వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేస్తాం. దీని గురించి చాలామందికి అవగాహన లేదు. అవగాహన ఇంక్రీజ్ చేయడానికి వరల్డ్ రెటినోబ్లాస్టోమా వీక్ May 12 to May 18 సెలబ్రేట్ చేసుకుందాం. ధన్యవాదాలు.